హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ వన్ టెక్ ఛానల్. మన చూడబోయే అప్డేట్ ఏంటంటే, జేవిడి స్కీమ్ లో సచివాలయంలో చేస్తున్న 5-step వెరిఫికేషన్ కి లాస్ట్ డేట్ ఉందా అయిపోయిందా, సో దాని గురించి మనం చూడబోతున్నాం. సో దానికి ముందు మన ఛానల్ ఎవరింతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంటనే అప్డేట్లు వస్తుంది. ఓకే గైస్, రండి మన వీడియో టాపిక్ వెళ్దాం. జేవిడి స్కీమ్స్ కోసం సచివాలయం చేస్తున్న 5-step వెరిఫికేషన్ కి ఫ్రెషర్ కానీ రెన్యువల్ కానీ లాస్ట్ డేట్ ఉందా అయిపోయిందా అని చాలా మంది స్టూడెంట్స్ వచ్చి కమెంట్లు అడుగుతున్నారు. సో ప్రజెంట్ నిన్నటి వరకు ఫ్రెండ్స్ ఇద్దరికి చేసినాము, అంటే ఇద్దరికి రెన్యువలే కానీ ఇద్దరికి అప్లై అయింది. ప్రజెంట్ వచ్చి వాళ్ళు మా లిస్టులో లేని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వచ్చి మా సచివాలయమే కానీ కాలేజీ లాగిన్ వచ్చి వేరే సచివాలయం అని సెలెక్ట్ చేస్తున్నారు. దానివల్ల మా సచివాలయం లిస్టులో వచ్చి వాళ్ళ పేరు రాలేదు. సో తన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు వేసి ఎంటర్ చేస్తే సో వాళ్ళకు వచ్చి రాంగ్గా మాప్ వేయడం తెలియదు. సో తన తర్వాత సచివాలయం చేంజ్ చేసుకుని మా సచివాలయంలో కూడా వాళ్ళకి వెరిఫికేషన్ 5-step వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు వచ్చి ప్రజెంట్ వచ్చి చేసిన వెంటనే వచ్చి వాళ్ళు ఎలిజిబుల్ లిస్టులో రారు. సో ఎందుకంటే 11/2/2022 ఈరోపులు చేసిన వాళ్ళకి మాత్రమే అదే ఫస్ట్ ఫేజ్ ఎలిజిబుల్ లిస్టులో వాళ్ళ పేరు రావడం జరుగుతుంది. దాని తర్వాత చేసిన వాళ్ళకి అంతా ఇంకా 10 రోజుల తర్వాతనే మనకి ఎలిజిబుల్ లిస్టులో కానీ ఇన్ఎలిజిబుల్ లిస్టులో కానీ ఏడవుతాయి. ఎందుకంటే వాళ్ళకి వెరిఫికేషన్ చేయడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి దాని తర్వాత వచ్చి వాళ్ళకి వస్తుంది. సో కానీ మనం సచివాలయం లిస్టులో కానీ మనం వెరిఫికేషన్ లిస్టులో చూస్తే వాళ్ళ పేరు దాంట్లో మాత్రం యాడ్ అయిపోతుంది. సో ఇంకా మనకి ఎలిజిబుల్ లిస్టులో రావడానికి కానీ ఇన్ఎలిజిబుల్ లిస్టులో రావడానికి కానీ మనకి ఇంకా 10 రోజుల తర్వాతనే మనకి ఆ లిస్టులో యాడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా గైస్, ఇంకా 5-step వెరిఫికేషన్ వచ్చి జరుగుతూనే ఉంది. సో మనకి అఫీషియల్గా వచ్చి లాస్ట్ డేట్ అని ఏం మెన్షన్ చేయలేదు. సో ఇంకా ఎవరైనా ఫ్రెషర్ కానీ లేకపోతే రెన్యువల్ కానీ ఎవరైనా ఇంకా 5-step వెరిఫికేషన్ చేయకుండా పెండింగ్లో ఉంటే, సో ఆల్రెడీ వాళ్ళు ఇన్ఎలిజిబుల్ పేర్లు కూడా వచ్చి ఉంటాయి 5-step వెరిఫికేషన్ చేయకుంటే ఉంటే, దానివల్ల మీ సచివాలయంలో వెళ్ళి డేటా ఎడ్యుకేషన్ సెక్రటరీని కలిసి మీ ప్రూఫ్ అంతా ఇచ్చి వెంటనే 5-step వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా గైస్, ప్రజెంట్ ఈ వీడియో ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది అనుకున్నాను. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త అప్డేట్లో కలుద్దాం. అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్.